బెజవాడ తమ్ముడు గేమ్ చేంజర్ మొత్తం మనకన్నా చెప్పు. సాంగ్ అయితే యావరేజ్ అన్న, ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను. రామ్ చరణ్ ఫ్యాన్స్ మీరు నా మీద ట్రోల్ చేయమాకండి, నాకు అనిపించింది చెప్తున్నా. స్టెప్స్ అయితే ఆల్రెడీ చాలా మూవీస్లో చేసిన స్టెప్సే చేశాడు సాంగ్లో. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే మ్యూజిక్ వచ్చిందో అది ఆల్రెడీ కూడా ఏదో మనం ఏదో పాటలో విన్న పాటలోకి అయితే వెళ్తున్నాం. కొత్తదనం అయితే ఏం కనపడలేదు నాకు ఆ పాటలో. రామ్ వచ్చా వచ్చా వాళ్ళ పేర్లు పెట్టుకుంటే అది పాట ఎందుకు అవుతుంది? అగ్గిపెట్టి మచ్చ అతను అగ్గిపెట్టి మచ్చ ఎందుకు వచ్చాడు రా జఫాగా? ఇప్పుడు ఒక సాంగ్ తీసుకున్నాము అంటే అది ట్రెండింగ్ లోకి వెళ్తామో లేదో ఒక కొత్త దానం దాంట్లో ఉంది, లేకపోతే ఆ స్టెప్స్ ద్వారానే అబ్బా రామ్ చరణ్ బాగా చేశాడు రా దీంట్లో, ఆ లొకేషన్ బాగుంది, అసలు ఆ డైరెక్షన్ ఎవరు ఏంటి అని ఆ సాంగ్ లో ట్రెండింగ్ వెళ్తాక అయితే ఉంటుంది. సో దాంట్లో ఆ సాంగ్ లో అయితే నాకు అంత హైప్ అయితే రాదేమో అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి రామ్ చరణ్ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే గడ్డం తీయడం. మచ్చ మచ్చ సాంగ్ ఉంది కదా, నేను చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ గారు చేసిన మిస్టేక్ ఒకటే, గడ్డం తీయడం. గడ్డం తీయటం వల్ల గడ్డం తీస్తే నీకెందుకురా, వేరే కనపడుతుంది, అంతా కూడా డల్గా అయిపోయినట్టు కనపడుతుంది. వేసా వేసం అంతా వేసం కట్టు అది సినిమాలో ఉన్న పాత్ర. పోలీసు యూనిఫామ్ వేస్తే గనక మా పాత్రకి అయితే ఆ గడ్డం సరిపోతుంది, భోజనం ఉంటాయి ఎగ్జాక్ట్ గా సరిపోద్ది. కానీ ఈ సాంగ్ కి దానికి ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.